వనస్థలిపురం ప్రశాంత్ నగర్లోని లోటస్ ల్యాబ్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి అలీ అదృశ్యం. ఆందోళనలో కుటుంబ సభ్యులు. స్కూల్లో టీచర్ మందలించాడని లెటర్ రాసి ఇంట్లో నుండి అదృశ్యమైన విద్యార్థి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పిల్లగాడు ఇది స్కూల్ నుంచి 5 గంటలకు ఇంటికి వచ్చిండు. వచ్చినాక ఇంట్లో బట్టలు మార్చుకొని బ్యాగ్ తీసుకువెళ్ళింది. ఇది స్కూల్లో ఏంటంటే టీచర్లు సరిగ్గా చదువుతలేవు అది అని చేసి పిల్లగాని దగ్గర 2 ఫోన్లు వెళ్తే ఇంటి వాళ్ళకి చెప్పలేదని వాళ్ళు బెదిరించారు. పిల్లగానికి బళ్ళ నుంచి తీసేస్తాం, మీ అమ్మ నాయన పిలిపించి అది అంటే చిన్న పిల్లగాడు కదా బెదిరిపోయింది. వెళ్ళిపోయింది ఎట్లా అమ్మా నాయన కొడతారో ఏమని అసలు పరేషాన్ అయ్యి మేము రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పిల్లగాడు లెటర్ కూడా రాసి ఇచ్చింది. వాళ్ళ జోషి సార్ అని జోషి సార్ ఇంకా ఒక స్టూడెంట్ దోస్తు ఆ పిల్లగాడి పేరు కూడా చెప్పి నిన్న తరఫున నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను అని ఇప్పుడు నేను ఏం చేయాలి దాని గురించి మీరే ఇక పిఎస్ఓలో అంటే సార్ పేరు ఎందుకు రాసినట్టండి? సార్ సారు టీచర్కి చెప్పి మాట్లాడించింది. టీచర్లే అందరూ బెదిరించి మాట్లాడారు. స్కూల్ నుంచి తీసేస్తామా, ఇంత పెద్ద పెద్ద స్కూల్ మంచి పేరుంది, మాది పేరు ఖరాబ్ అవుతుందని అది ఏం బెదిరించారు. వనస్థలిపురంలో లోటస్ స్కూల్ లోటస్ లామ్ జోషి సార్ అని ఆయన చాలా స్ట్రిక్ట్గా మాట్లాడిండు. క్లాస్ టీచర్లు కూడా చాలా అవమానంగా మాట్లాడారు కాబట్టి పిల్లగాడు బెదిరిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దాని గురించి మేము పోలీసుల కంప్లైంట్ కూడా ఇచ్చినాం. కాకపోతే మాకు ఏదైనా టీవీ గురించి మాకు సహాయపడి మా అబ్బాయి మాకు తీసుకుంటాను.